నెల్లూరులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి జరిగింది. ఆనంపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆనం అనుచరులు అడ్డుకోవడంతో దుండగులు పరారయ్యారు. వారి బైక్లను ఆనం అనుచరులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫీస్ నుంచి కిందకి వచ్చారు, డోర్ తీస్తున్నాడు, కార్ డోర్ తీస్తున్నాడు. డోర్ తీయంగానే 6 మంది పెడతాయి, అంతా 20 సంవత్సరాలు 18 సంవత్సరాల లోపల అందరూ బ్లాక్ షర్ట్లు బ్లాక్ ప్యాంట్ వేసుకున్నారు. చేసి రాడ్లు కర్రలు ఎత్తుకొని, అడుగు కర్రలు ఆ కర్రలు ఎత్తుకొని అందరూ పైకెత్తేసారు. ఈ పైకెత్తేడు రమణారెడ్డి రిటర్న్ బ్యాక్ సైడ్ తిరిగాడు. నేను ఏందా ఏందని పెద్దగా అడిచినాను. అరవంగానే ఉన్న కర్రలు పడేసేసి పరిగించాడు. చెప్పులు కర్రలు అక్కడ పరిగెట్టడంలో దూరం తరుముకునే తల్లికి 6 రోజులు స్కూటర్ బైక్ ఎక్కేవాళ్ళు. ఒక బైక్ నేను క్యాచ్ చేసి పట్టుకొని లాగేటప్పుడు నేను దెబ్బలు తిన్నాయి. బైక్ 2 బైక్లు వదిలేసి వాళ్ళు మీకు ఎవరి మీద అనుమానం ఉందన్నా? అలా అనుమానం ఏంటి? అసలు ఎవరో పొరపాటు పిల్లకాయలు అన్న వాళ్ళు, చిన్న పిల్లకాయలు 20 సంవత్సరాల లోపల పోలీసు కంప్లైంట్ చేశారు. అటాక్ చేయడం ఉదయం నుంచి ఉన్నారంటే మనకు తెలియదు. ఇద్దరు దిగి రావడం మన యంగ్ సెవెన్ అందరూ వచ్చేసారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై దాడికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, నెల్లూరు జిల్లాలో ఈరోజు ప్రతిపక్ష నేతల మీద దాడులు పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్నటికి మొన్న జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి మీద కూడాను ఏదైతే దాడికి పాల్పడినటువంటి సంఘటన పబ్లిక్ గా పబ్లిక్ ప్రాంతంలో ఒక కార్యక్రమానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తూ చేపట్టినటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ఒక కార్యక్రమానికి చేపట్టింది. అయితే ఆ రోజు వినోద్ రెడ్డి మీద కూడాను దాడి పాల్పడినటువంటి పరిస్థితి చూశారు. అయితే మరోసారి ఈ రోజు ప్రభుత్వ యొక్క అవినీతిని కావచ్చు, ప్రభుత్వం యొక్క పనితీరుని కావచ్చు ప్రశ్నించినటువంటి, నిరంతరం ప్రశ్నిస్తూ ఈరోజు ప్రజా సమస్యల్ని గడమెత్తుతున్నటువంటి వినిపిస్తున్నటువంటి ఆనం వెంకటరమణారెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీద కూడా ఈరోజు దాడి జరిగినటువంటి సంఘటన ఈరోజు నెల్లూరులో ఒకసారిగా హల్చల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీవీ నగర్ లోని తన స్నేహితుడి యొక్క అపార్ట్మెంట్ లో అతను పరామర్శించేందుకు, మాట్లాడేందుకు ఆడికి చేరుకున్నటువంటి ఆనం వెంకటరమణారెడ్డి మీద ఒక్కసారిగా దాదాపు 10 మంది వరకు కూడాను యువకులు, అతి పిన్న వయస్కులు ఈరోజు దాడిలో చూసినటువంటి, దాడిని ప్రత్యక్షంగా చూసినటువంటి ఆనం అనుచరులు కావచ్చు, ఆనం స్నేహితులు కావచ్చు, వారందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే 20 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు, 10 మంది పిల్లలు ఒక్కసారిగా అడవి కర్రలు, ఆ కర్రలు కూడా అత్యంత పటిష్టమైనటువంటి కర్రలు, అవి ఒక అడవి కర్రలతో దాడికి యత్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే ఒక్కసారిగా సికిందర్ రెడ్డి అనేటువంటి ఒక ఆనం స్నేహితుడు కేకలు వేయడంతో అలర్ట్ అయినటువంటి ఆనం వెంకటరమణారెడ్డి వెనక్కి తిరిగి తప్పించుకోవడం జరిగింది. దీంతో ఆనం మీద జరిగినటువంటి ఒక దాడిలో కూడాను ఆనం సురక్షితంగా బయటపడ్డారు. అయితే దీంట్లో మా వాళ్ళని వెంటాడినటువంటి ఆనం స్నేహితులుగా ఉన్నటువంటి, వెంకటరమణ స్నేహితులుగా ఉన్నటువంటి సికిందర్ రెడ్డి కావచ్చు, అలాగే కిలారి వెంకటస్వామి నాయుడు కావచ్చు, వీళ్ళ మీద కూడా దాడికి యత్నించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అంటే ఒకసారిగా వాళ్ళ ఇద్దరిని, ఏదైతే 2 మోటార్ బైకుల మీద ఉన్నటువంటి ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే మోటార్ బైకులు వదిలి వాళ్ళు వెళ్ళిపోవడంతో ప్రస్తుతానికైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ మోటార్ బైకులు మాత్రం ఇప్పటికే ఆనం అనుచరుల యొక్క ఆధీనంలో ఉన్నాయి. అయితే అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఒక సీసీ ఫుటేజ్ కూడాను పరిశీలిస్తున్నారు. ఈ దాడిలో పాల్పడినటువంటి ఎవరైతే ఉంటారా అని, అయితే ఖచ్చితంగా ఆనం అనుచరులు కావచ్చు, ఆనం స్నేహితులు కావచ్చు, వీళ్ళు చెప్తున్నటువంటి మాట మాత్రం ఇది ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి వారి యొక్క దాడి అని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళలో కొందరు పిల్లల్ని కూడా మనం గుర్తుపట్టగలిగాము. స్థానికంగా ఉన్నటువంటి పిల్లలైన వాళ్ళు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి యువకులే వాళ్ళు, కాబట్టి వీళ్ళు వైసీపీకి చెందినటువంటి కుర్రపిల్లలే అయినందువల్ల వీళ్ళు ఇది ముమ్మాటికి వైసీపీ యొక్క దాడి అని చెప్పి అంటున్నారు. అయితే ఈ ఘటనలో తృటిలో తప్పించుకున్నటువంటి ఆనం వెంకటరమణారెడ్డికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, అలాగే టీడీపీ ఆనం అభిమానులందరూ కూడాను కొంత స్వాగతం ఊపిరి పీల్చినటువంటి పరిస్థితి ఉంది. సుభాన్, రాజేష్, మరి పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు ఎలా స్పందించారు దీని పట్ల? ఇంతవరకు కూడా ఇప్పటికే ఈ ఘటన జరిగి దాదాపు గంట అయింది. ఇప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు, ప్రధానంగా నగరం అలాగే రూరల్ 3 2 3 నియోజకవర్గాల నుంచి ఆనం వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, అలాగే టీడీపీ నాయకులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్నారు, పరామర్శిస్తున్నారు. మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి కూడాను ఆనం వెంకటరమణారెడ్డి దగ్గరకు వచ్చి పరామర్శించి ఘటన తాలూకా వివరాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు కూడాను పోలీసులు రాకపోవడం కొంత
సంశయం ఇస్తున్నటువంటి పరిస్థితి, ఆలోచించాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఘటన జరిగిన తర్వాత సీసీ ఫుటేజ్ తీసుకొని దీన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లి పోలీసులు ఉన్నతాధికారులకి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసులు కూడాను టీడీపీ నాయకుల మీద దాడి జరిగిందంటే అది కనీసం దాన్ని పరిగణలో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ దాడులు జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా అనేక సార్లు టీడీపీ నాయకుల మీద దాదాపు చంప హత్యాయత్నాలు జరిగినటువంటి సందర్భాలు కూడాను నెల్లూరులో ఉన్నాయి. అయితే అవి ఇప్పటికి కూడాను వాటికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ కానీ పోలీసులు తీసుకోకపోవడంతో దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నటువంటి ఆలోచనలో కూడా ఆనం వెంకటరమణ ఆయన అనుచరులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.